హలో అండి, నా పేరు డాక్టర్ సందీప్. నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండి. నేను పార్థా డెంటల్ హబ్స్ కూడా బ్రాంచ్లో 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. నేను రోజు మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ కండిషన్స్లో చేయాల్సి వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈరోజు. ఫస్ట్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే టూత్ ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే చేస్తాం అన్నట్టు. టూత్ ఒకసారి ఇన్ఫెక్ట్ అయిందంటే అది ఇర్రివర్సిబుల్ అన్నట్టు. ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్ప తగ్గదు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే టూత్లో చిన్న హోల్ డ్రిల్ చేసి లోపల నుంచి ఇన్ఫెక్షన్ తీసేస్తాం అన్నట్టు. రూట్ కెనాల్కి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నట్టు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం టూత్ లోపల ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి దాన్ని ఫిల్లింగ్తో రిప్లేస్ చేస్తాం అన్నట్టు. సో అలా చేస్తే మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, పెయిన్ ఏమైనా ఉన్నా అది తగ్గిపోతుంది అన్నట్టు. ఇంకా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందంటే, ఒకటి కండిషన్ వచ్చి పన్ను విరిగినప్పుడు లోపల నరం ఎక్స్పోజ్ అవుతుందండి, అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో అట్లాంటి కండిషన్స్లో ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాత్రమే. ఇంకో కండిషన్ వచ్చి పళ్ళు అరిగిపోయినప్పుడు, ఇది వయసుతో పాటు అరిగిపోతుంటాయి అన్నట్టు పళ్ళు. అలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న నరం ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వన్ మోర్ లాస్ట్ కండిషన్, ఇది మోస్ట్ కామన్ కండిషన్ అండి, ఏంటంటే డీకే, పళ్ళు పుచ్చిపోవడం. ఇది మోస్ట్ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న నరం ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ నరం వరకు పోయినప్పుడు కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 కండిషన్స్ మోస్ట్ కామన్ కండిషన్స్ అన్నట్టు రూట్ కెనాల్ చేయడానికి. దాంతోపాటు నేను ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, అందరిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంది, అపోహ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఫుల్ పెయిన్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న మోడర్న్ అడ్వాన్స్మెంట్స్ ఎక్విప్మెంట్తోని ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ పెయిన్లెస్ అన్నమాట. సో ఎవరైనా ఏమాత్రం భయం అపోహ లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.